ఒడిశాకి ఆగ్నేయంగా ఏడు వందల కిలోమీటర్లు సాగర్ ద్వీపానికి పశ్చిమ బెంగాల్ దక్షిణ ఆగ్నేయంగా ఏడు వందల యాభై కిలోమీటర్ బంగ్లాదేశ్కి ఆగ్నేయంగా ఏడు వందల ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న వాయుగుండం ఇవాళ దానా తుఫాన్ గా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది దీని ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయని తెలుగు రాష్ట్రాలకు అలర్ట్ జారీ చేసింది దానా తుఫాన్ దూసుకొస్తుంది ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ లేటెస్ట్ బుల్టెన్ విడుదల చేసింది తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీండం వాయుగుండంగా బలపడింది దీని ప్రభావంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది అయితే బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది అక్టోబర్ ఇరవై నాలుగు రాత్రి అక్టోబర్ ఇరవై ఐదు ఉదయం వరకు శుక్రవారం ఉదయం లోపు ఉత్తర ఒడిశా పశ్చిమ బెంగాల్ సమీపంలో పూరి సాగర్ ద్వీపం వద్ద తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది ఒడిశాకి ఆగ్నేయంగా ఏడు వందల కిలోమీటర్లు సాగర్ ద్వీపానికి దక్షిణ ఆగ్నేయంగా ఏడు కిలోమీటర్లు ఏడు ఆగ్నేయంగా ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న వాయుగుండం ఇవాళ అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది గురువారం తీవ్ర బలపడే అవకాశం ఉంది అయితే దానా తుపాను ఒడిశా పశ్చిమ బెంగాల్ ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి తుఫాను తీరం దాటే సమయంలో గంటకు నూట ఇరవై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాళ్లు వీచనున్నాయి దీంతో ఉత్తరాంధ్ర రాయలసీమలో అలర్ట్ కొనసాగుతుంది దానా తుఫాన్ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం సైతం అలర్ట్ అయింది దానా తుఫాన్ ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మాన్యం అల్లూరి సీతారామరాజు విశాఖ అనకాపల్లి జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది బుధవారం కర్నూలు నంద్యాల అనంతపురం శ్రీ సత్యసాయి అన్నమయ్య చిత్తూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ప్రకాశం నెల్లూరు వైఎస్ఆర్ తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది మరోవైపు తెలంగాణలో రాగల రెండు రోజుల పాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది ఇప్పటికే వాయుగుండం ప్రభావంతో తీరం వెంబడి గంటకు నలభై ఐదు నుంచి యాభై ఐదు కిలోమీటర్ల వేగంతో గాలు వీస్తున్నాయి మత్స్యకారులు వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ హెచ్చరించింది అలాగే రాష్ట్రంలో అన్ని పోర్టులలో ఒకటవ నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ అయ్యాయి తుఫాను ప్రభావంతో ఇప్పటికే పలు రైళ్లను రద్దు చేశారు అధికారులు ఎల్లుండి వరకు అరవై ఆరు సర్వీసులను రద్దు చేసినట్లు రైల్వే అధికారులు చెప్పారు వాయుగుండం ప్రభావంతో ఇప్పటికే ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి ఉమ్మడి చిత్తూరు అనంతపురం కృష్ణా ప్రకాశం ఉత్తరాంధ్ర జిల్లాలో కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి చెరువులు వాగులు కట్టెలు తెంచుకుని ఊళ్లను ముంచెత్తుతున్నాయి